సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి ప్రధానమంత్రి కావాలని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. అనంతరం వివిధ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి అనేక మంది రైతులు, అనేక మంది దళిత బహుజనులు అందరూ కూడా కేసీఆర్ గారిని దేశ రాజకీయాల్లోకి రావాల్సిందని ఆహ్వానం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు భారతదేశంలో ఏ వ్యవస్థల్లో లేనటువంటి సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించాలని కంకణం కట్టుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇలా సంక్షేమ పథకం అందుతూ ఉండేది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళ కనెక్షన్లు ఇవ్వడం కోసం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి ఇలా తెల్లకాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.